హాయ్ హలో, వెల్కమ్ టు నవ్య. ఇవాళ సెగ్మెంట్ లో భాగంగా అందమైన కుర్తీ సెట్స్ చూద్దాం. ఇది చూడండి, మల్టీ కలర్ లో ఉన్న అందమైన కుర్తీ సెట్ అండి ఇది. ఇక్కడ నెక్ విషయానికి వస్తే మనకి ఇక్కడ వీనెక్ అనేది కనిపిస్తుంది. వీనెక్ కి చుట్టూ కూడా హెవీ వర్క్ ఇచ్చేసారండి. చిన్ని చిన్ని చెమ్కీస్ తో అండ్ బీడ్స్ తో వచ్చిన చిన్న చిన్ని పర్ల్స్ తో తయారు చేసిన వర్క్ అండి ఇది. వర్క్ కూడా ఇది వి షేప్ లో వచ్చింది. ఇందులో మనం చూస్తే మల్టీ కలర్ కనిపిస్తుందండి, పీచ్ కలర్ అండ్ అంతేకాకుండా లైట్ గ్రీన్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ అండ్ అంతేకాకుండా మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఈ టాప్ అనేది ఇది లాంగ్ టాప్ అన్నమాట. మనకి చూస్తే ఇది లాంగ్ లో వస్తుంది అండ్ సైడ్ ఓపెన్స్ కూడా ఉందన్నమాట. ఇది చాలా అట్రాక్టింగ్ గా ఉందండి. ఇది మల్టీ కలర్లో చాలా బాగుందని చెప్పచ్చు. దీని మీద ఉన్న వర్క్ కూడా బాగుంది. అండ్ హ్యాండ్స్ చూస్తే హ్యాండ్ అనేది 3/4 హ్యాండ్ అండి ఇది. హ్యాండ్ కూడా సేమ్ మనకి ఫ్రంట్ ఏ విధంగా ఉందో హ్యాండ్ కూడా అదే విధంగా మంచి మల్టీ కలర్లో ఉందండి ఇది. అండ్ ఇక్కడ చూస్తే మనకి క్లాత్ వైజ్గా ఇది సిల్క్ క్లాత్ అండి. సిల్క్ క్లాత్తో మంచి షైనీ లుక్తో ఉందని చెప్పచ్చు. ఇక మనం బ్యాక్ చూస్తే హై నెక్తో ఇచ్చేసారండి. మనకు ఫ్రంట్ ఏ విధంగా ఉందో క్లాత్, సేమ్ బ్యాక్ కూడా హై నెక్తో అదే విధంగా క్లాత్ ఇచ్చేసారు. ఇది బాటమ్ అండి. మనకి ఇక్కడ బాటమ్ చూస్తే బాటమ్ మొత్తం కూడా మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది, మెరూన్ కలర్ క్లాత్తో. అండ్ ఇది బాటమ్ కూడా వీళ్ళు చూస్తే కాటన్ అండ్ సిల్క్ మిక్స్లో ఇచ్చేసారండి బాటమ్ అనేది. ఏదన్నా చిన్ని చిన్ని పార్టీస్కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళాలన్నా కూడా ఇలాంటివి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయని చెప్పచ్చు అండి. చాలా అట్రాక్టింగ్గా ఉంది. ఈ డార్క్ కలర్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుందని చెప్పచ్చు ఈ కుర్తీ సెట్. చూసారు కదా ఎంతో అందంగా ఉన్న ఈ కుర్తీ సెట్ని. ఇప్పుడు మనం ఇంకొక కుర్తీ సెట్ని చూద్దాం. ఇది చూడండి, వైట్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న ఎంతో అందమైన కుర్తీ సెట్ అండి ఇది. ఇది కూడా క్లాత్ వైజ్గా సిల్క్ క్లాత్ అనమాట. ఇక్కడ మనం నెక్ చూస్తే ఇది నెక్ అనేది యూ నెక్ వచ్చేసింది. ఈ నెక్ చుట్టూ కూడా చిన్ని చిన్ని పర్ల్స్తో అండ్ బీడ్స్తో థ్రెడ్ వర్క్తో మంచి హెవీ లుక్తో ఉన్న నెక్ అయితే ఇచ్చేసారండి. ఈ వర్క్ కూడా చాలా హెవీగా చాలా బాగుంది. ఇది థ్రెడ్ అండ్ అంతేకాకుండా పర్ల్స్ అంతేకాకుండా చిన్న చిన్ని బీడ్స్తో అయితే నెక్ ఇచ్చేసారు. ఇది కూడా లాంగ్ కుర్తీ అండి ఇది. మనకి చూస్తే ఇది లెంత్ కూడా మంచి లాంగ్ లెంత్ అండ్ సైడ్ ఓపెన్స్తో చాలా బాగుందని చెప్పచ్చు. డౌన్ ఓపెన్సేనండి ఇవి కూడా. ఇక మనకి ఇక్కడ క్లాత్లో చూస్తే అక్కడక్కడ వీళ్ళు గోల్డ్ షైనింగ్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు. ఇక్కడ మనకి ఏ విధంగా అయితే క్లాత్ మీద ఉన్న ప్రింట్ ఉంది, ఆ ప్రింట్కి సరౌండింగ్ మొత్తం వీళ్ళు గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసారు. దానివల్ల లైట్స్కి ఏంటంటే మంచి షైనీ లుక్ వస్తుంది. అండ్ ఇక హ్యాండ్ వాషర్గా వస్తే హ్యాండ్ అనేది కూడా వీళ్ళు 3/4 హ్యాండ్ ఇచ్చేసారండి. సేమ్ మనకి ఫ్రంట్ ఏ విధంగా అయితే క్లాత్ ఉందో హ్యాండ్ కూడా అదే విధంగా క్లాత్ ఇచ్చేసారు. ఇక మనం బ్యాక్ చూసుకుంటే హై నెక్తో చాలా అట్రాక్టింగ్గా ఉందండి ఈ బ్యాక్. మనకి ఫ్రంట్ ఏ విధంగా అయితే క్లాత్ ఇచ్చేసారు, సేమ్ అదే విధంగా దేంట్లో తీసుకోకుండా బ్యాక్ కూడా ఇచ్చేసారు. సేమ్ ఇది కూడా అంతే అండి. లాంగ్ లెంత్తో చాలా అందంగా ఉంది బ్యాక్. అండ్ ఇక ఇది చూస్తే ఇది బాటమ్ అండి. ఈ బాటమ్ కూడా చాలా చక్కగా సిల్క్లో చాలా అట్రాక్టింగ్గా షైనీ ఫినిషింగ్తో ఉంది. ఈ బాటమ్కి చూస్తే మనకి చిన్ని చిన్నిగా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుందండి ఈ ఫ్లవర్స్ అనేది. దీనికి దుప్పటా కూడా వచ్చిందండి, మనకి బాటమ్తో పాటు దుప్పటా కూడా వచ్చింది. దుప్పట కూడా ఫుల్ లెంత్తో మంచి డిజైన్తో ఉంది. చూస్తే మనకి ఒక మంచి షైనీ లుక్ వస్తుందండి దుప్పట కూడా. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇక్కడ బార్డర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది దుప్పటాకి. ఏమైనా చిన్ని చిన్ని పార్టీస్ కూడా ఇది మంచి అట్రాక్టింగ్గా కనిపిస్తుంది లైట్ కలర్ కావడం వల్ల. చూసారు కదా ఎంతో చక్కగా ఉన్న లైట్ గ్రీన్ కలర్లో ఉన్న అందమైన కుర్తీ సెట్ని. ఇప్పుడు మనం ఇంకొక కుర్తీ సెట్ చూద్దాం. చూడండి, గ్రే కలర్లో ఉన్న ఎంతో అందమైన కుర్తీ టాప్ అండి ఇది. ఈ టాప్ విషయానికి వస్తే ఇక్కడ మనకి సిల్క్లో ఉందండి టాప్ అనేది. క్లాత్ కూడా చాలా షైనీగా చాలా మెత్తగా ఉందని చెప్పచ్చు. ఇక మనకి నెక్ విషయానికి వస్తే నెక్ అనేది వీళ్ళు మిడ్ వే ఇచ్చేసారండి, వి షేప్ ఇచ్చేసారు నెక్కు వచ్చేసరికి. ఈ నెక్ చుట్టూ కూడా వీళ్ళు చక్కగా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చేసారండి. ఇక్కడ థ్రెడ్ అండ్ అంతేకాకుండా చిన్ని చిన్ని కుందన్స్ అండ్ గిల్టర్స్తో యూస్ చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చేసారండి. చాలా బాగుంది ఈ వర్క్ కూడా. దీనికి ఇలా చూస్తే మనకి వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేశారు ఈ వర్క్కి. చాలా అట్రాక్టింగ్గా ఉంది ఈ వి షేప్లో. ఇది క్లాత్ వైజ్గా మొత్తం మనకి ఇక్కడ రెడ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఉందండి మొత్తం ప్రింట్ అనమాట. ఈ ప్రింట్కి అక్కడక్కడ మనం చూస్తే ఇక్కడ గోల్డ్ ఫ్లవర్స్, గోల్డ్ కలర్ షైన్తో ఉన్న ఫ్లవర్స్ మనం చూడవచ్చు. దానివల్ల ఏంటంటే క్లాత్ అంటే ఆ గోల్డ్ షైన్ వల్ల చక్కటి అట్రాక్షన్ ఉందని చెప్పచ్చు. ఇది కూడా లాంగ్ కుర్తీ అండి. దీనికి చక్కగా ఓపెన్స్ వచ్చాయి లాంగ్ టైప్లో. చాలా బాగుంది, చాలా ట్రెడిషనల్గా ఉంది ఇది కుర్తీ టాప్. అండ్ ఇక్కడ మనం హ్యాండ్ విషయానికి వస్తే
చూస్తే హ్యాండ్ వీళ్ళు కూడా చూస్తే ఫుల్ లెంత్ హ్యాండ్ ఇచ్చేసారండి. హ్యాండ్ కి ఎండింగ్ లో వీళ్ళు ఇక్కడ వి డిజైన్ ఇచ్చేసారు, మనకు చూస్తే వి షేప్ ఇచ్చేసారు. ఈ వి షేప్ కి కూడా చక్కగా ఒక మంచి లేస్ అయితే ఇచ్చేసారండి, చాలా బాగుంది బార్డర్ లేస్ అనమాట. ఇక మనం బాటమ్ చూస్తే ప్యాంట్ అనేది కూడా సేమ్ ఇలాగే మంచిగా గ్రే కలర్ లో ప్యాంట్ ఇచ్చేసారు. ఇది ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చేసారండి. ఈ ప్యాంట్ కూడా మనకి చక్కగా సిల్క్ లో ఉందండి. ప్యాంట్ చాలా షైనీగా ఉందని చెప్పచ్చు, మంచి పర్ఫెక్ట్ సూట్ అని చెప్పచ్చు అండి. ఈ రెండు కూడా ఇవి కూడా అండి కొంచెం ఎంగులో ఉన్న అమ్మాయిలకు కావచ్చు, కాలేజ్ అమ్మాయిలకు కావచ్చు, జాబ్ చేసే అమ్మాయిలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా చక్కగా సూట్ అయిపోతుంది. ఇది చూసారు కదా ఎంతో అందంగా ఉన్న ఈ కుర్తీ సెట్ ని, ఇప్పుడు మనం ఇంకొక కుర్తీ సెట్ చూద్దాం. ఇది చూడండి బ్లాక్ కలర్ కుర్తీ సెట్ అండి. ఇది ఇక్కడ మనకి క్లాత్ వేసరికి, ఇది కూడా సిల్క్ క్లాత్ అండి, మంచి షైనీ లుక్ తో ఉంది క్లాత్. ఇక నెక్ వచ్చేసరికి ఇది నెక్ కూడా వీళ్ళు కాలర్ నెక్ ఇచ్చేసారు. కాలర్ నెక్ కి ఇట్లా బటన్స్ వేలో వీళ్ళు మంచిగా చక్కగా ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. థ్రెడ్ అండ్ మిర్రర్స్ యూజ్ చేసిన వర్క్ అనమాట, ఎంబ్రాయిడింగ్ వర్క్. ఇది కూడా మిడ్ వర్క్ ఇచ్చేసారు. చాలా ఈ మిర్రర్ ఫినిషింగ్ తో చాలా బాగుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే జెరీ వర్క్ తో ఇచ్చేసారు అనమాట, చాలా చక్కగా ఉంది జెరీ వర్క్ అండ్ కుందన్స్ కాంబినేషన్. ఇక్కడ చూస్తే మనకి స్టోన్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళు, చాలా చక్కగా ఉంది. దీని మీద ఇచ్చిన ప్రింట్ చూస్తే మనకి గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇది స్క్వేర్ షేప్ లో ఉన్న డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పచ్చు మనకి. ఇక హ్యాండ్ వేజర్ గా వస్తే ఇక్కడ హ్యాండ్ అనేది వీళ్ళు ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసారు. మనకి ఏ విధంగా అయితే నెక్ కి మిడ్ పాయింట్ లో ఉన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చేసారో సేమ్ అదే విధంగా వీళ్ళు హ్యాండ్ కి చివర్లో ఒక కాలర్ వేసి దానికి చక్కగా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చేసారు జెరీ ఫినిషింగ్ తో అండ్ మిర్రర్ ఫినిషింగ్ తో, చాలా అట్రాక్టింగ్ గా ఉంది ఇది. ఇక మనకి బ్యాక్ చూస్తే బ్యాక్ వచ్చేసరికి హై నెక్ తో, ఎందుకంటే కాలర్ నెక్ కావడం వల్ల హై నెక్ తో ఉంది. మనకి ఫ్రంట్ అయితే ఏ విధంగా ఉందో ఈ బ్యాక్ కూడా అదే విధంగా ఉందండి, సేమ్ యూజ్ చేశారు, చాలా చక్కగా ఉందండి ఇది. ఇది బాటమ్ అండి. ప్యాంట్ కూడా వీళ్ళు సిల్క్ ప్యాంట్ అయితే ఇచ్చేసారండి మనకి. దీని మీద ఉన్న ప్రింట్ చూస్తే మనకి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఉన్న ప్రింట్, చిన్న చిన్ని స్క్వేర్ ప్రింట్, చిన్న చిన్ని డైమండ్ షేప్ ప్రింట్ అయితే ఇచ్చేసారు, చాలా చక్కగా ఉంది. దీనికి చాలా మంచి సూటబుల్ అని చెప్పచ్చు. ఇది డైలీ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే చిన్న చిన్న పార్టీస్కి యూజ్ చేసుకోవచ్చు, జర్నీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో అందమైన కుర్తీ సెట్ని. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.